హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ సత్య. ప్రకృతి దైవ సృష్టి కాదు. ఆ దైవ సృష్టిలో ప్రకృతి కూడా ఓ భాగం అంటారు కొందరు ఆధ్యాత్మికవాదులు. అందుకే ప్రకృతి మనకి పండుగలు సంబంధాలు ఉంటాయి. అందుకే ఆనాటి నుంచి మనిషి ఆ ప్రకృతిలోని చెట్టు చేమలను పూజించడం అలవర్చుకొని ఉంటాడు. అలా పవిత్రమైనవిగా పూజించే చెట్లన్నీ ఒక ఎత్తు అయితే ఉసిరి చెట్టు మరో ఎత్తు. ఆధ్యాత్మిక భావనల్ని, ఔషధ గుణాలని, పోషక ఫలాలని ఏకకాలంలో అందించే అద్భుత వృక్షమే ఈ ఉసిరి. కార్తీక మాసం వచ్చిందంటే చాలు, వనభోజనాల కోసం ఉసిరి చెట్టు ఎక్కడ ఉందా అని అన్వేషిస్తుంటారంతా. ఈ మాసంలో ఎంత పవిత్రమైనదిగా పూజించే ఉసిరి చెట్టు కింద ఒక్క పూటైనా భోజనం చేయాలనేది హైందవ సంప్రదాయం. అందుబాటులో చెట్టు లేకపోతే దాని కొమ్మైన వెంట తీసుకువెళ్ళి మరీ భోజనం చేస్తుంటారు. ఎందుకంటే కార్తీకంలో శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవి ఇద్దరు కూడా ఉసిరి చెట్టులో కొలువై ఉంటారనేది విష్ణు పురాణ కథనం. ఉసిరిని భూమాతగాను కొలుస్తారు. దేవదాన సంగ్రామంలో కొన్ని అమృత బిందువులు పొరపాటున భూమి మీద పడడంతో పుట్టిందే ఉసిరి అన్నది ఓ కథనం. అందుకే ఆయుర్వేద వైద్యానికి ఉసిరే కీలకం. ఉసిరిని సంస్కృతంలో ఆమ్లాకి లేదా దాత్రీ ఫలం అని పిలుస్తారు. ఏదో యాపిల్ మాదిరిగాను అరటి పండ్లను ఉసిరి గబగబా కొరికి తినేసేదేం కాదు. ఎందుకంటే పులుపు దాని ఇంటి పేరు. కానీ ఆ పులుపే ఈ పండుకున్న బలం. కమలారసంతో పోలిస్తే ఉసిరి రసంలో విటమిన్ సి 20 రెట్లు ఎక్కువ, అలాగని ప్రోటీన్లు చాలా ఎక్కువగా ఉంటాయి. యాపిల్లో కన్నా 3 రెట్లు ఎక్కువ, ఇతర పండ్లలో కన్నా యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువే. అనేక అనేక రోగాలకు ప్రకృతి ప్రసాదించిన వరమే ఉసిరి. అందుకే దీన్ని సర్వదోషహర అని పిలుస్తారు. శీతాకాలం నుంచి వేసవి వరకు వచ్చే ఈ కాయలను ఎండబెట్టి నిల్వ చేసుకుని ఏడాది పొడవునా వాడతారు. కొందరు పంచదార పాకంలో నిల్వ చేసుకుని తింటారు. నిల్వ పచ్చడి రూపంలో వాడుకున్నా సరే ఉసిరి అద్భుత ఔషధమే. ఇక చిన్న చిన్న కాయలుగా నక్షత్ర ఉసిరి ఉంటాయి. ఇవి గుబురు గుబురులుగా గుత్తులుగా కాస్తాయి. అందుకే వీటిని రాచ ఉసిరి, నక్షత్ర ఉసిరి, సేమ ఉసిరికాయలని పిలుస్తారు. ఉసిరిలో మనకు తెలిసి 2 రకాలున్నాయి. ఒకటి పొల్లని రాచ ఉసిరి, మరొకటి చేదు తీపి ఒగరు ఘాటు ఘాటుగా పులుపుగా కలగలిపినట్లుగా ఉండే ఇంకొక ఉసిరి. కేవలం తినడానికో పులిహోరకో మాత్రమే వాడతాం. ఈ ఉసిరి పొడిని దుస్తుల అద్దకాలను ఎక్కువగా వాడతారు. కానీ ఉసిరిలో పండే కాదు, వేరు నుంచి చిగురు వరకు ప్రతీది ఔషధమే. 100 గ్రాముల ఉసిరిలో 80% నీరు, కొద్ది పాలలో ప్రోటీన్లు, పిండి పదార్థాలు, పీచు లభిస్తాయి. 478 మిల్లీగ్రాముల సి విటమిన్ లభ్యమవుతుంది. ఇందులో అనేకమైన ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. కాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్, పొటాషియం వంటి ఖనిజాలు ఉసిరిలో దొరుకుతాయి. ఆయుర్వేదం ప్రకారం ఉసిరి 3 రకాల దోషాలని తగ్గిస్తుంది. అన్ని అవయవాలు సమన్వయంతో పనిచేసేలా చేస్తుంది. ఆయుర్వేద వైద్యంలో అద్భుత ఔషధంగా చెప్పే చ్యవన్ ప్రాస్లో ఉండే ప్రధాన పదార్థం ఉసిరే. ఈ ఉసిరి 2 రకాలని తెలుసు. మరి వీటిని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి ప్రతిఫలమో ఇప్పుడు తెలుసుకుందాం. ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఉసిరి పొడిని తీసుకోవడం వల్ల దీర్ఘకాలిక దగ్గు, అలర్జీ, ఆస్తమా, టీబీ వంటివన్నీ తగ్గుముఖం పడతాయి. వీర్య సమృద్ధికి ఉసిరి ఎంతగానో తోడ్పడుతుందట. తిన్నది వంట బట్టలు చేయడంలో దీన్ని మించిందేం లేదు. ఎండు ఉసిరి జీర్ణ సంబంధమైన అన్ని సమస్యలను నివారిస్తుంది. ఇది జీవక్రియను పెంచుతుంది. భోజనం తర్వాత ఇది తింటే ఎంతో మేలు. వేసవిలో ఉసిరి తినడం వల్ల చలువ చేస్తుంది. కాలేయవాదులకు ఉసిరి అద్భుతమైన మందు. శరీరంలోని విషతుల్యాలను తొలగిస్తుంది. నాడులను బలోపేతం చేయడం ద్వారా మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. ఉసిరి తీసుకోవడం వల్ల జ్ఞాపక శక్తి తెలివితేటలు పెరుగుతాయట. ఋతు సమస్యలను తొలగించి సంతానోత్పత్తికి సామర్థ్యాన్ని పెంచుతుంది. కఫదోషాలను నివారించడం ద్వారా ఉసిరి ఊపిరితిత్తుల సమస్యలను తగ్గిస్తుంది. ఉసిరి మలబద్ధకానికి మంచి మందే. ఉసిరి ముద్దని తలకు పట్టించి స్నానం చేస్తే కళ్ళమంటలు తగ్గుతాయట. ఇది కంటి చూపును మెరుగుపరుస్తుంది. కేశ సంరక్షణకు ఉసిరి ఎంతో మేలు. రోజు తాజా ఉసిరిని తినడం లేదా దాని గుజ్జును కుదులకు పట్టించడం వల్ల శిరోజాలు బాగా పెరగడంతో పాటు నల్లగా ఉంటాయి. దీంతో చేసే షాంపూలు, నూనెలు జుట్టుకి ఎంతో మంచివి. ఇవి బాలమెరుపును, చుండ్రుని తగ్గిస్తాయి. ఉసిరి రోజు తింటే కాల్షియం శ్వాసనకు సహాయపడుతుంది. ఫలితంగా ఎముకలు, దంతాలు, గోళ్ళు, వెంట్రుకలు ఆరోగ్యంగా పెరుగుతాయి. ఇందులోని విటమిన్ సి శరీరాన్ని ఎండవేయడం నుంచి, చర్మ రోగాల నుంచి కాపాడటంతో పాటు చర్మాన్ని కాంతివంతంగా పనిచేస్తుంది. కేవలం ఆయుర్వేద నిపుణులే కాదు, అల్లోపతి వైద్యులు ఉసిరిని ఔషధగానని పేర్కొంటారు. ఇందులో యాంటీ మైక్రోబియల్, యాంటీ వైరల్ గుణాలు అధికంగా ఉన్నాయట. రక్త ప్రసారాన్ని మెరుగుపరుస్తుందని, గ్యాస్ట్రిక్ సమస్యల్ని, కొలెస్ట్రాల్ని తగ్గిస్తుందని తేలింది. ఇందులో ఉండే క్రోమియం ఇన్సులిన్ స్రావాన్ని ప్రేరేపిస్తుంది. ఫలితంగా రక్తంలో చక్కెర నిల్వలను తగ్గించడం ద్వారా హృద్రోగాలు, మధుమేహం వంటివి రాకుండా అడ్డుకుంటుంది. కొన్ని రకాల క్యాన్సర్లు సైతం తగ్గించగల గుణాలు ఇందులో ఉన్నాయట. మొత్తం మీద ఉసిరిలో రోగ నిరోధక శక్తి ఎక్కువ అన్నది స్పష్టమైంది. అందుకే మన దేశంలో పండే ఈ ఉసిరిని పొడి, క్యాండీలు, రసం రూపంలో నిల్వ చేసి
ప్రపంచవ్యాప్తంగా విక్రయిస్తున్నారు. సో చూశారుగా మరి తాజాగా ఎండు పండుగ లేదా పొడి రూపంలో ఎలా తీసుకున్న ఉసిరి ఆరోగ్యశ్రీ. ఇప్పటి వరకు ఈ ఉసిరి వగరాన్ని దూరంగా ఉండేవారు ఇకనైనా ఉసిరిని తినడం అలవాటు చేసుకోండి. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాలు మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే. బై బై. సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ సత్య. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.